రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వైసీపీ ఓటమి ఖాయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు అసలు వైసీపీకి ఓటు అడిగే హక్కు లేదని ఆయన పేర్కొన్నారు మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగించిన పవన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం రాదు ఆ ఎన్నికల్లో వైసీపీకి ఓటు అడిగే హక్కు లేదు ఇది కొత్త తరం రాజకీయం పాతతరం కాదు వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చే ప్రసక్తే లేదని చాలా ఆలోచించి చెప్పా శ్రీలంకలా ఏపీ అవ్వద్దనే అన్నా నా వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వచ్చాయి వ్యూహం నాకు వదిలేయండి చాలు నేను ఎవరి పళ్ళకి మోయడానికి రాలేదు ప్రజలను పళ్ళకి ఎక్కించేందుకు వచ్చా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామంటూ పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు అదేదో సరదాగా పొలిటికల్ వ్యూహం ఈ సరదాల కోసం మాట్లాడాల అలాగే వైసీపీ నాయకులు మన గురించి జన సైనికులారా మీరు మోసపోకండి మీరు వాళ్ళ పల్లకీలు మోయడానికి వీళ్ళ పల్లకి మేము ఎవ్వరి పల్లకీలు ఎవరి పల్లకీలు మోయడానికి మేము ఇక్కడ లేము ఫస్ట్ వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోండి ఎవరి పల్లకీలు మోయడానికి లేము మేము ప్రజల్ని పల్లకి ఎక్కించడానికి మేము ఉన్నాం తప్ప వేరే వాళ్ళ పల్లకీలు మోయడానికి మేము ఇక్కడ లేము అది మేము గుర్తుపెట్టుకోండి అలాగే మీరు మా జన మీద ప్రేమ కార్చాల్సిన అవసరం లేదమ్మా చాలా సంతోషం మీరు అంత ప్రేమ కార్చాల్సిన అవసరం లేదు మా జన సైనికులు నేనే బాగా తెలుసు మీరు చెప్పక్కట్లో మీరు చాలా కష్టపడిపోయి ఇబ్బంది పడిపోయి జనసైనికు అంత ప్రేమ ఎందుకు వచ్చిందమ్మా మీకు మీ అందరం మా వాళ్ళ మీద అలాంటి కేసులు ఎందుకు పెట్టారు మా వాళ్ళకి అంత ప్రేమ ఉంటే అలాగే ఈ రోజున మన సభ నుంచి వచ్చిన ప్రతి మండలం నుంచి ఎంతమంది వచ్చారు సభ అయిపోయిన మొదటి నెక్స్ట్ డే నుంచి ఆ రాత్రికి రాత్రి నెక్స్ట్ డే నుంచి అసలు ప్రతి ఏ గ్రామం నుంచి ఏ మండలం నుంచి ఎంతమంది వెళ్ళారు ఎస్ఐలతో సహా సీఏలతో సహా ప్రతి ఒక్కరికి ఫోన్లు అంటే ఎంతమంది వెళ్ళారు ఇక్కడ నుంచి ప్రభావం ఏంటి అంత భయం ఏంటి మేము మేమంటే ఎందుకంత భయం మేము ఏం చేసేవాన్ని ఒక ఎమ్మెల్యేని కూడా లాక్కున్నారే మేమంటే ఎందుకంత భయం మీకు ఒక్క మాటకి ఒక వాక్యానికి ఒక ఏక వాక్య తీర్మానానికి అంత భయపడిపోతారా వైసీపీ వ్యతిరేక వాడిని చీల్చే ప్రసక్తి లేదంటానికి మీకు ఎంతకు అంత భయం ఏంటి నిజంగా మీరు ప్రజలకు మేలే చేశారు అని మీరు అనుకుంటే మాకు భయపడాల్సిన అవసరం ఏముంది అలాగే లేని సమస్యలను నేను ఈ ఈరోజున కౌలు రైతులు సమస్యలు మే మేమ సృష్టించింది వాళ్ళ ఆత్మహత్యల కారణకులు మీరు కాదా డబ్బులు లేవు డబ్బులు లేవు అంటారు అసలు వైసీపీ వచ్చినప్పటి నుంచి ప్రత్యే ప్రత్యేక మాట ఏంటంటే వీళ్ళు మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం అని చెప్పి ఓట్లు అడిగారు మీరు అసలు మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి మద్యాన్ని ప్రత్యేక రేట్లు తెలాముతారు మీరు దానికి మళ్ళీ ఒక తప్పుడు లాజిక్ మళ్ళీ రేట్లు పెంచితే వీళ్ళు తాగరేనంట అది మరి ఎవ ఎలా వింటాం అసలు అంటే మనం భయస్థులము బలహీనత ఉందనుకుంటారో లేదంటే నోరిప్పరు అనుకుంటారో మరి వాళ్ళు ఇష్టానికి మాట్లాడేస్తూ ఉంటారు మనం మనం భరిస్తా చూస్తూ ఉంటాం ఈ వైసీపీ నాయకత్వానికి అర్థం కావాల్సింది కానీ వైసీపీ పార్టీ ముఖ్యులకి ఇది కొత్త తరం ఇది ఇది పాత తరం కాదు ఇది ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇది నేను ఎప్పుడో మా చిన్నప్పుడు ఎప్పుడో అన్నాను ఎనభై ఐదులోన్నాను ఇలాంటి కదల చెప్పకండి మీరు మీరు ఆరు నేను మీరు బాదురే బాదురు అన్న మాటకి అది జనసేన సృష్టించిన మాట కాదు అది నేనన్న మాట కాదు అది పార్టీలో ఎవరన్నా మాట కాదు వైసీపీ నాయకత్వమే రెండు వేల పద్దెనిమిదిలో కరెంటు బిల్లులకి బాదురు అంటే నేను ఆయన ఆ స్థాయిలో మాట్లాడతాను ఫస్ట్ నాకు ఆశ్చర్యం వేస్తుంది అంత సాగదీసి మాట్లాడతారు మాట ఈయన కూడా ఇంత బలమైన సెటైర్ ఉందా లోపల నాకు అప్పుడే అనిపించింది చూడగానే అంటే బాదురే అంటే ఇంత వేదన ఉంది పాపం ప్రజల మీద ఇంత కోపం ఉంది ఇంత తపన ఉంది మరి మీరు వచ్చినప్పుడు రేట్లు తగ్గించాలి కదా చెత్త పని పెంచారు వేలాది కౌలు రైతులని చచ్చిపోయే పరిస్థితులు తీసుకొచ్చారు రైతులకి గిట్టుబాటు ఎవరు స్టూడెంట్లకి ఉదాహరణకి విదేశాలకు వెళ్ళడానికి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి అంబేద్కర్ స్కాలర్షిప్స్ లాంటి పది పదిహేను లక్షలు వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకునే ఫెసిలిటీ ఉంది అది కూడా తీసేసారు ఎవరికి ఏది అండగా లేదు ఏదో వాళ్ళు అనుకున్న ప్రోగ్రామ్స్ డబ్బులు ఇవ్వ వంద మంది దగ్గర ట్యాక్సుల రూపంలో డబ్బులు కలెక్ట్ చేసి మీరు అనుకున్న ముప్పై మందికి నలభై మందికి ఇస్తే మిగతా యాభై అరవై మంది అరవై ఐదు మంది ఏం ఇవ్వాలి డెబ్భై మంది ఏం అవ్వాలి వాళ్ళు కామ్గా ఉంటారు వాళ్ళు వాళ్ళకి బాధలు ఉండవు వాళ్ళకి ఈ సందర్భంలో కౌలు రైతుల గురించి మీ కొన్ని పేర్లు చదివి వినిపిస్తాను ఒక్క కర్నూలు జిల్లాలోనే మూడు వందల యాభై మూడు మంది కౌలు రైతులు చనిపోయారు అనంతపురం జిల్లాలోనే నూట డెబ్భై మంది కౌలు రైతులు చనిపోయారు ఉభయ గోదావరి జిల్లాలోనే ఎనభై ఒక మంది చనిపోయారు మన కౌలు రైతులు అనగానే దానికి ఒక దానికొక అబ్స్ట్రాక్ట్ పదం అది వీళ్ళు ఎవరు ముఖాలు తెలీదు పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యక్తి ఒక ఒక ఎక్స్ ఒక పేరు అర్హం గారు ఒక వ్యక్తి ఈ పేర్లు తెలుస్తే తెలిస్తే మనకు వచ్చి బంధం వేరు ఇప్పుడు కౌలు రైతులు అంటే మనందరికీ వాళ్ళు ఎవరో ఏంటో తెలియదు ఉదాహరణకు పేరు చదువుతాను చూడండి షేక్ నగీ సాహెబ్ అహ్మద్ బాషా విశ్లావత్ సీనానాయక్ శీలం త్రిమూర్తులు దిన్నే లాజర్ నంద్యాల విశ్వనాథ్ రెడ్డి కురవ తిమ్మప్ప పల్లా నరసింహమూర్తి బోయ రామాంజనేయులు సప్ప లక్ష్మణ్ రావు అంకుల అశోక్ రెడ్డి పెద్దింటి వీరరాఘవ తల్లారి నరేష్ బద్వేలు వెంకటాచలం కొలకరి రామ బాలచంద్రయ్య కమ్మర నీలకంఠ చెరుకూరి కొండన్న మేకల హరిజన లోకప్ప రామావత్ సురేంద్ర నాయక్ దొడ్ల గంగమూర్తి శుంకర చంద్రయ్య పడాల సత్యనారాయణ దొమ్మర రాజు చింతల సూర్యం మణికల రాజీ పుణ్యం ముత్తయ్య వీళ్ళందరూ కుటుంబాలు ఉన్నవాళ్ళు బిడ్డలు ఉన్నవాళ్ళు అందరూ సగటు వయసు నలభై నలభై ఐదు మధ్యలో ఉన్నారు వీళ్ళల్లో అన్నం పెట్టే రైతుకి కులం చూడకూడదంటానికి కులాలు చదువుతాను విన్నాను వీళ్ళల్లో రెడ్డి ముస్లిం దళిత ದಲಿತ ಕುಲೂ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮಾಲ ಮಾದಿಗ ಅಲಗೇ ಕಮ್ಮ ಶೆಟ್ಟಿ ಬಲಿಜ ಗೌಡ ಕೊಪ್ಪಿಲಿವೆಲಮ ಕಾಪು ವೈಶ್ಯ ವೆಲಮ ತೂರ್ಪುಕಾಪು ಮುನ್ನೂರು ಕಾಪು ಬೋಯ ಒಡ್ಡೆರ ಕುರಬ ಗೊಲ್ಲ ಒಕ್ಕಳಿಗ ವಡ್ಡೆರ ಬೆಸ್ತ ರಜಕ ದೊಮ್ಮರ ಕುಮ್ಮರ తాసరి వైశ్య